हाय फ्रेंड्स वेलकम टू एक्वा लाइफ इन तेलुगु ई रोजु मन टापिक एंटंटे डॉग की पुट्टिनप्पटि नुंचि एदिगे वरकु ए फुड वाडाली अंटे फस्ट मंथ नुंचि फस्ट इयर वरकु ए फुड वाडाली अंड आफ्टर वन इयर तर्वात ए फुड वाडाली अनेदि मनं ई वीडियोलो चूद्दां। నేను ఇప్పుడు చెప్పే డైట్ ప్లాన్ ఓన్లీ మీడియం సైజ్ డాగ్స్కి మాత్రమే వర్తిస్తుంది। ఎలాంటి అంటే ఎగ్జాంపుల్ పొమేరియన్, ఈ టైప్ డాగ్స్, పొమేరియన్, ఇండియన్ స్పిట్జ్, ఇలా మీడియం సైజ్ డాగ్స్కి అయితే నేను చెప్పే డైట్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది। ఫస్ట్ బేబీ పుడుతుంది, పప్పీ అనేది పుడుతుంది కదా, అది పుట్టినప్పటి నుంచి 15-20 డేస్ వరకు మీరు మదర్ పాలు అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాటిలో హై ప్రోటీన్ అనేవి ఉంటాయి। సో అవి ఫీడ్ చేయాలి 15-20 డేస్ వరకు। ఆఫ్టర్ 15-20 డేస్ అయిపోయిన తర్వాత 1 మంత్ అంటే పుట్టినప్పటి నుంచి 1 మంత్ వరకు లేదా 1 మంత్ 1.5 మంత్ వరకు మీరు గేదె పాలు అనేవి పెట్టాలి, గేదె పాలు అనేవి ఫీడ్ చేయాలి। అండ్ అప్పుడు 1 మంత్ లేదా 1 మంత్ 1.5 మంత్ అయిపోయిన తర్వాత మీరు దానికి జావ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది। ఆ జావ అనేది ఎలా ప్రిపేర్ చేయాలంటే బియ్యం, కందిపప్పు పొయ్యి మీద వేపి వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి। ఆ గ్రైండ్ చేసుకున్నవి ఉడకబెట్టాలి, లైట్గా నెయ్యి వేసి ఉడకబెట్టాలి। దాంతో ఉడికిన తర్వాత అందులో మజ్జిగ కలపాలి, మజ్జిగ కలిపి పెట్టాలి అది అప్ టు త్రీ మంత్స్ వరకు మీరు ఆ జావన్ అనేది యూజ్ చేయాలి। అప్పటి వరకు ఆ జావ పెట్టాలి। జావ ఎలా ఉంటుందంటే డైట్ చార్ట్ మార్నింగ్ పాలు వేయాలి అండ్ నైట్ పాలు వేయాలి, మధ్యలో 3 టైమ్స్ మీరు జావన్ పెట్టాలి। ఆ టైమింగ్స్ ఎలా ఫిక్స్ చేసుకుంటారో అది మీ ఇష్టం। ఆ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఎగ్ కర్డ్ రైస్ ఇంట్రడ్యూస్ చేయాలి। అప్పుడు డైట్ చార్ట్ అనేది ఎలా ఉంటుందంటే మార్నింగ్ నైట్ పాలు పెట్టాలి అండ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మీరు ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాలి అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ 6 దాటిన తర్వాత కర్డ్ రైస్ పెట్టాలి। అది 3rd మంత్ నుంచి 6th మంత్ వరకు వచ్చే డైట్ ప్లాన్। అండ్ 6 మంత్స్ తర్వాత వచ్చేది ఏమిటంటే టిఫిన్, మీరు ఏ టిఫిన్ అంటే ఆ టిఫిన్ మీరు దానికి పెట్టచ్చు అండ్ రిమైనింగ్ టైంలో ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ పెట్టచ్చు, కానీ కొన్ని ఫ్రూట్స్ పెట్టకూడదు, అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం। 6 మంత్స్ తర్వాత ఏం పెట్టాలంటే మార్నింగ్ డైట్ చార్ట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ పాలు, నైట్ పాలు అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ మీరు ఏది తింటే అదే పెట్టండి, అది అలవాటు చేయండి అండ్ మధ్యాహ్నం కర్డ్ రైస్ అండ్ ఈవినింగ్ కర్డ్ రైస్ అండ్ నైట్ మళ్ళీ పాలు। నెక్స్ట్ 1 ఇయర్ అయిన తర్వాత మీరు నాన్ వెజ్ అనేది పెట్టచ్చు, నాన్ వెజ్ పెట్టచ్చు, అప్పుడు పెడిగ్రీ కూడా పెట్టచ్చు। 1 ఇయర్ దాటిగానే పెడిగ్రీ అనేది పెట్టాలి, అప్పటి వరకు మీకు వేరే బిస్కెట్ కంపెనీ అనేది నేను ఇస్తాను, అది యూజ్ చేయండి, కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి। 1 ఇయర్ అనేది దాటిన తర్వాత డైట్ చార్ట్ అనేది ఎలా ఉండాలంటే మార్నింగ్ పాలు అండ్ నైట్ ఇంకా పాలు పెట్టడం మానేయండి మీకు పెట్టకి అండ్ ఆ 1 పాలు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మీరు ఏది తింటే అది అండ్ బాయిల్ చేసిన ఎగ్ అనేది అందులో ఫుడ్ అందులో రైస్లో అనేది కలిపేయండి। ఎగ్ అనేది 1 ఇయర్ తర్వాత వీక్ ఒకటి పెట్టండి అండ్ 3 మంత్స్ దాటిన తర్వాత కూడా వీక్ ఒకటి ఎగ్గే పెట్టండి, ఎక్కువ ఎగ్ పెట్టకండి। అండ్ మధ్యాహ్నంకి వచ్చేసరికి కర్డ్ రైస్ లేకపోతే మీరు 8 పెడతానంటే 8 పెట్టేస్తు అండ్ ఒక్కటే పెట్టండి 8 అనేది, నైట్ కూడా 8 అనేది పెట్టద్దు, నైట్ కర్డ్ రైస్ పెట్టండి అంతే, మళ్ళీ అదే డైట్ చార్ట్ ఫాలో అయిపోండి। ఇప్పుడు దాకా మీతో షేర్ చేసుకున్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒక పొమేరియన్ డాగ్ అయితే పెంచుతున్నాను, దానికి ఇదే డైట్ చార్ట్ అనేది వాడుతున్నాను। సో మీ పెట్ట కూడా ఈ డైట్ చార్టే వాడితే అది హెల్తీగా ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।